నమస్తే ఛానల్ 9 న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలో ప్రశ్నించే దమ్ము లేదు, మన ప్రభుత్వంపై విమర్శలు ఎందుకు చంద్రబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి. ఒంగోలులో జాబ్ క్యాలెండర్పై విద్యార్థుల నిరసన. పోలవరంలో సోము వీర్రాజు పర్యటన. హోం మంత్రి మేకతోటి సుచరితను మర్యాదపూర్వకంగా కలిసిన ఐఏఎస్ అధికారి. పలు అభివృద్ధి కార్యక్రమాలను తనిఖీ చేసిన కలెక్టర్ చక్రధర్ బాబు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విచారకరమని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై గొంతెత్తి మాట్లాడలేని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా నిన్న చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వచ్చిన నీళ్లు వచ్చినట్టు కిందికి వదులుతూ పవర్ జనరేషన్ కోసం ఓ పక్క లాగేస్తుంటే అవన్నీ ఇంకా వాడుకోవడానికి అవకాశం లేక నేరుగా సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి వస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడైతే ఈయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడో ఆయన గట్టు మీదే వచ్చి అక్కడే అక్రమ నివాసంలో అక్కడే ఉంటున్నారు, చూసి కూడా ఉంటారు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది సో నిన్న మొన్న అంతకుముందు తెలియదు అనుకుంటే అనుకోవచ్చు. దాని మీద ఒక్క మాటన్నా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్న. కనీసం రియాక్షన్, ఇమ్మీడియట్ రియాక్షన్. నాయకుడు పార్టీ నాయకుడు దేవినేని మేము వచ్చి ఓయ్యో వదలొద్దు దీన్ని వాడుకోమంటున్నావు కదా, అసలు పైనుంచి నువ్వెందుకు వదిలినవుతున్నావు అని అతన్ని క్వశ్చన్ చేయాల్సిందే. ఆ పైన ఉన్న తెలంగాణ స్టేట్ను, అక్కడ ముఖ్యమంత్రిని, అక్కడ ప్రభుత్వాన్ని పవర్ జనరేషన్ కోసం ఇంత విలువైన నీళ్లు ఎట్లా వదులుతారు, ముందు వాటిని ఆపండి అని చెప్పాల్సింది. ఇక్కడ మేము ఎన్నైనా కొట్టుకుంటుంటాం, కానీ మా కామన్ ఇంట్రెస్ట్ ఆ నీళ్లు, వాటికి సంబంధించి వదిలితే ఎట్లని ప్రభుత్వంతో గొంతు కలిపి ఒక నిరసన ఇది వినిపించాల్సింది. అలాంటిది తాను ఆ పని చేయకపోగా ఒక పక్క జిల్లాల మధ్య ఈ స్టేట్లో ఎట్లా తగవ పెట్టాలా, అక్కడ తాను పుట్టి పెరిగి తనకు రాజకీయ జీవితం ప్రసాదించి ఈరోజు కూడా రాజకీయంగా అట్లా కొడిగట్టిన దీపం మాదిరి కొట్టుకుంటున్న కుప్పంలో, ఎందుకంటే మన దెబ్బకు మొత్తం వెళ్ళిపోయారు కదా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు స్థానిక సంస్థల ఎన్నికల్లో, సర్పంచుల ఎన్నికల్లో, స్థానిక సంస్థల మండలంగా తెలియాలి, సర్పంచ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆయన గెలిపించుకోటి ఆ కొడిగట్టిన దీని మాదిరి ఉన్నారు. ఆ రాజకీయ జీవితం ప్రసాదించిన చిత్తూరు జిల్లాలో అక్కడ తాగునీటి అవసరాల కోసం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లాంటివి చిన్నవి గవర్నమెంట్ ప్లాన్ చేస్తే, తెలంగాణ చేసే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి ఎన్జీటీకి పోతారే ఆ పార్టీ నాయకులు, లోకల్ స్థానిక నాయకులు పంపిస్తాడే, అసలు ఇంతకంటే దిగజారుడుతనం, ఇంతకంటే అన్యాయం. తన కళ్ళు తాను పొడుచుకోవడం, తన కళ్ళు పొడుచుకోవడలే, రాష్ట్రం కళ్ళు కొడవాలా, రాష్ట్రం మీద ఏదో తన కసి ఉందనే విషయం మరీ మరీ చూపడంలో భాగంగా చేసింది కాదా అని మేము ప్రశ్నిస్తాం. ఎందుకు ఆయనకి ఇంత కసివో తెలియదు. రాయలసీమకు సంబంధించినంత వరకు తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్, అక్కడ రాయలసీమ లిఫ్ట్కు సంబంధించి పోతిరెడ్డిపాడు దగ్గర తెలంగాణ ప్రభుత్వం ఏ ఆర్గ్యుమెంట్ పెడుతుందో ఆ ఆర్గ్యుమెంట్నే సమర్థించే రకంగా ఎన్జీటీలో కేసు వేయిస్తారు. అక్కడ చిత్తూరు జిల్లా నాయక స్థానిక నాయకులు, టీడీపీ నాయకుల దగ్గర నుంచి అతను ఏదో సర్పంచ్ ఏదో ఉన్నట్టుంది ఆ పార్టీ, ఈయనకు తెలియకుండా వేసింటారు వాళ్ళు. ఇంకో పక్క ప్రకాశం జిల్లా నుంచి ఎమ్మెల్యేలనే ముందు పెట్టి మా జిల్లాకు అన్యాయం జరిగిపోతుంది అక్కడ లిఫ్ట్ పెడితే అని అంటారు. ఈ రెండు అంటే తెలంగాణకు సంబంధించినంత వరకు అటు తెలంగాణలో ఉన్న ఆ ప్రభుత్వ వర్గాలు కానీ లేదా అక్కడ ఉన్న అధికార పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ తెర వెనుక లోపాయికారి వాళ్ళ మధ్య ఏమన్నా ఒప్పందం ఉందా అనేది మాకు డౌట్ వస్తుంది. ఆ కోఆర్డినేషన్ చూడండి, ఆ ఎండ్లో అటుకొట్టిస్తున్నారు, ఈ ఎండ్లో ప్రకాశం జిల్లాలో మాకు అన్యాయం జరుగుతుంది అక్కడ లిఫ్ట్ పెట్టడం వల్ల అని అనిపిస్తారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరసనగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులకు మద్దతుగా ఎమ్మెల్యేలు డోలా బాల వీరాజనే స్వామి, ఏలూరు సాంబశివరావు, ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడు నోక్సాని బాలాజీ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిపై వారు నిరసన తెలిపారు. ¡Gracias!
నా పేరు బాబు డివైఫై ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18వ తారీఖు జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది అయితే ఆ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ గా ఉంది తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు లోకసాని బాలాజీ గారికి అదే విధంగా పత్ర ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో ఆ హామీ మేరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు హామీ మేరకు నిరుద్యోగినటువంటి అన్ని కూడా ఈ ఉద్యోగాలు కాదు నీ పార్టీకి ప్రభుత్వ బుక్ కమిటీ ఏర్పాటు చేసుకుంటుంది జగన్ మోహన్ గారు డాగులు ఎక్కువ చదివాడు అందరికంటే పాపం అదా ఈ బూత్ కమిటీలు మనమే ప్రభుత్వ సొమ్ముతో పెట్టుకుని ఇంకా బాగుంటుందని 50 మందికి ఒకరు అనేటువంటి ఆయన పోయిన తర్వాత ఉద్యోగాలు పరిస్థితి అక్కడ మీకు పార్లమెంట్ అధ్యక్షుడు తెలుగుదేశం అధ్యక్షుడు మరియు పత్రిక శాసన సభ్యులు ఇవాళ ఎంఎన్ఆర్సీస్ మీద ఒక జిల్లాలో 200 కోట్ల పైచీలకు నిధులు రావాల్సిన కోట్ల రూపాయలు రిలీజ్ చేసి పనులు చేసిన వాళ్ళకి ఇవ్వమంటుంది హైకోర్టు డీసీ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగుల్ని మోసం చేస్తుందో నా పేరు బాబు డివైఫై ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18వ తారీఖు జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది హైకోర్టు అంటే ఎవరోకి అధికారులు ఇష్యూ చేసినటువంటి ఒక టూల్ కొట్టుకోవడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కలిసి కూడా ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అదేవిధంగా మన స్వామి గారు బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు తెలుగుదేశం అధ్యక్షుడు మరియు పత్రిక శాసన సభ్యులు ఇవాళ ఎంఎన్ఆర్సీస్ మీద ఒక జిల్లాలో 200 కోట్ల పైచీలకు నిధులు రావాల్సిన కోట్ల రూపాయలు రిలీజ్ చేసి పనులు చేసిన వాళ్ళకి ఇవ్వమంటుంది హైకోర్టు డీసీ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగుల్ని మోసం చేస్తుందో అలాగే పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోమ్ వీర్రాజు పర్యటించారు. ఈ సందర్భంగా ముంపు వాసులతో మాట్లాడారు. పునరావాసం కల్పించాలని, పునరావాసం ప్యాకేజీ విడుదల చేయాలని, పునరావాసంలో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. అది మూలబెట్ట ఫస్ట్గా మా స్కూల్ బిల్డింగ్ కానీ మా కడుతున్న ఇల్లు కానీ ఎటువంటి జీవనాధారం తేలిన పరిస్థితులు ఉన్నాయండి. ఎటువంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఇక్కడికి మమ్మల్ని తరలించేసారండి. ఇక్కడికి వచ్చారా మాకు మేమంటే అక్కడికి భయాందోళన ఇచ్చారండి. మాకు ఏ విధంగా అంటే మీరు అక్కడికి వెళ్ళిపోయాక మీరు అన్నీ కట్టుకోవచ్చు, మేము దగ్గరుండి చేయిస్తామని చెప్పి 2 నెలలు అవుతుందండి. నిర్వాసితులు దేవీపట్నం మండలంలోనే ఈ గ్రామంలో వారికి ఇళ్ళని కేటాయించారు. ఏదైతే ఈ యొక్క వరద ముంపు మూలంగా 2011లో కట్టారు సార్. మాకు
2011లో కడితే మేము మాకు అసలు పూర్తి స్థాయిలో ఇల్లు కట్టలేదు, మరుగుదొడ్లు కట్టలేదు, ఏం కట్టలేదు. 18 సంవత్సరాల పిల్లలకి ఒకేసేసి ఎటువంటి పునర్వాసం అన్నది ఇంకా కల్పించలేదు. అలాంటప్పుడు మేము ఎలా వెళ్ళిపోవాలంటే సార్, గవర్నమెంట్ అధికారి సబ్ కలెక్టర్ గారు వచ్చండి, సీనియర్ నాయక్ గారు అని. మీరు అక్కడికి వెళ్తేనే పనులు అవుతాయమ్మా, ఇక్కడ ఉంటావాదు. ఇక్కడ ఉండేలాగా అంటే మీకు వైద్య సదుపాయం కానీ ఆహార సదుపాయం కానీ ఎలాంటి సదుపాయం మీకు అందించాం. ఇంకా మీ పిల్లలతో నాశనం అయిపోయినా మేము గవర్నమెంట్ ప్రభుత్వం మేము పట్టించుకోం. ఈ విధంగా ఉండేలాగంటే మీరు ఉండండి, ఇంకా మేము చేసేది ఏం లేదని అలాంటితో ఇంకా కింద సంవత్సరంలో మేము చాలా భయపడిపోయాం సార్. ఎందుకంటే కంప్లైంట్ చూడండి సార్, పైన స్లాబ్ మీద ఇంకా చూడగా ఉంది సార్, ఒక పక్క టాయిలెట్ ఒక పక్క పెట్టేసి సార్, మొత్తం కళ్ళ కింద పెట్టేసారు సార్. ఒక వైపు లేదు సార్, అది వాళ్ళు సరిగ్గా పెట్టలేదు. దేవీపట్నం కూడా పసిలిక్కోళ్ళకే పండి సార్. దేవీపట్నం తర్వాత సొయ్యేరులోని 90 మంది వరకు అర్హులుగా అర్హులు 2018 డిసెంబర్ నాటికి అర్హత సాధించినా గానీ వాళ్ళకి ఆర్ఆర్ గానీ ఇళ్లు గానీ ఏమీ కల్పించలేదు సార్. దేవీపట్నం సొయ్యేరు కాకుండా సొయ్యేరు దేవీపట్నం మండలంలో ఇంకా 18 గ్రామాల్లోని 2-3 లిఫ్ట్లో ఉన్న వాళ్ళు ఇంకా 150 మంది ఉన్నారండి. మొత్తం 243 మందికి ఆర్ఆర్ గానీ ఇళ్లు గానీ ఏమీ కల్పించలేదు సార్. మాకు అప్పుడు ఆర్డీఓ గారు ఇచ్చిన హామీ కనీసం ఏంటంటే మా గ్రామాలు ఖాళీ చేసిన నాటికి ఆర్ఆర్ గానీ ఇళ్లు కానీ కల్పించకుండానే మాకు మత ఈ సంవత్సరం జూలై నెలాఖరులో రావాల్సిన వరదలనే మన ప్రభుత్వం వారు మే నెలాఖరు నాటికి అంటే జూన్ 1st వీకే మీరు వచ్చేసింది సార్. మా గ్రామాలు ఖాళీ చేయమని కానీ అధికారులు స్కూల్ బిల్డింగ్ మొత్తం దిగబడుతుంది. ఇటీవల కాలంలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మెంబర్ గా ఎంపికైన మాజీ ఐఏఎస్ అధికారి ఉదయలక్ష్మి హోంమంత్రి మేకతోడి సుచరితను కలిశారు. గుంటూరు బ్రాడీపేట ఆమె నివాసంలో ఈమె మర్యాద పూర్వకంగా కలుసుకొని పలు అంశాలపై చర్చించారు. ప్రకాశం జిల్లాలో ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ను టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరు సాంబశివరావు డోలా బాల వీరాంజనేయ చౌదరి డిమాండ్ చేశారు. వారు ప్రకాశం జిల్లాలో ప్రకాశం భవన్ వారు ఒంగోలులోని ప్రకాశం భవన్లో జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు లెక్కలు చూపించి ఉపాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలి. ఉపాధి చెప్పిన టైం కొంచెం కదా, 2 నిమిషాలే కదా, ఏం చేస్తారు? ఎంత
తమ్ముడు ఒక్కసారి వెళ్ళండి. సార్ సార్ అక్కడ సార్ టైంకి వచ్చాము అదే రెండు నిమిషాలే కదా ఏం చేస్తాం టైం సార్ సార్ 1 మినిట్ సార్ సార్ మన బయట తర్వాత ఇప్పుడు కూడా అంటే గవర్నమెంట్ మారిన తర్వాత పాత పకాయ ఇవ్వడం అనేది ఆల్వ్ అయింది. బాధ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కొంచెం ఉన్న భూములు నమ్ముకొని రైతు కూలీగా మారిన సంఘటనలు కూడా ఉన్నాయి. సర్పంచ్ పాదాలు చేసి అభివృద్ధి చేస్తారు. మీరు జాయింట్ కలెక్టర్ మీకు ఇస్తున్నారు సార్, ఇది మీరు కలెక్టర్ గారికి ఇచ్చి మారిన తర్వాత పాత పకాయ ఇవ్వడం అనేది ఆల్వ్ అయింది. అందులో చేసిన ముందు వ్యవహరించిన బాధ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కొంచెం ఉన్న భూములు నమ్ముకొని రైతు కూలీగా మారిన సంఘటనలు కూడా ఉన్నాయి. సర్పంచ్ పాదాలు చేసి అభివృద్ధి చేస్తారు. మీరు జాయింట్ కలెక్టర్ మీకు ఇస్తున్నారు సార్, ఇది మీరు కలెక్టర్ గారికి ఇచ్చి దీన్ని ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ అందరికి ఏలూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర బాబు గూడూరు మండలంలోని పలు అంశాలపై పర్యటన చేశారు. గూడూరు మండలం దీవుపాలెంలో జగనన్న హౌసింగ్ కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా మరో 3 నెలల లోపు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని ఆయన కోరారు. గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ సచివాలయాల పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వ్యవహార శైలిపై ఆయన ఆరా తీశారు. ఉద్యాన తోటలు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు అనుకూలమైన పద్ధతిలో ఉద్యాన పంటలు తీసుకురావాలని ఆయన కోరారు. ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఉపాధి హామీ పనుల తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీల కూలీల పరిస్థితిపై ఆయన ఆరాధించారు. రెండు మూడు రోజులకి ఒకసారి అట్లా వచ్చి పెడతారు సార్ సంతకాలు.
కర్ణాటక నార్త్ అన్ని విధాల బ్లాక్ రెండు చెట్లు క్లోజ్ అయిపోయి వెంటిలేషన్ లేదు సార్. ఎవరి అంటే త్రీ ఇయర్స్ ఒకసారి హెవీ కూలింగ్ చేస్తాం సార్. ఆ తర్వాత వచ్చిన బ్రాంచెస్ మళ్ళీ అప్పుడే బాగుంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళని టూ ఇయర్స్ కి హీలింగ్ మేము ఎక్కువ యాసిడ్ లైమ్ సీతార అండ్ గోవా ఈ మూడు బనానా అండ్ తర్వాత ఇంకనే మనం ఆర్టెట్ అని చెప్పేసి ఎంఐడి ఇస్తాం సార్. దాంట్లో అంత ఫీల్ చేస్తాం. అయిన పాటు ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి రెస్ట్ ఇచ్చిన తర్వాత ట్యూనింగ్ మనకి నవంబర్ డిసెంబర్ నార్త్ ఈస్ట్ మాత్రం రేస్ వస్తుంది సార్. ఏమైనా బెటర్ కాదు సార్. సో ట్రావెలింగ్ వచ్చినప్పుడు మనకి జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ అంతే సార్. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ నవంబర్ డిసెంబర్లో వర్షాలు వస్తాయి సార్. వర్షాలు పడడం వల్ల బెటర్ కావచ్చు సార్. అంటే డ్రైవ్ కండిషన్ ఫీవర్ అవుతుంది సార్. డ్రైవ్ కండిషన్ ఫీవర్ అయితేనే మనకి ట్రావెలింగ్ వస్తాయి సార్. సో మనకి నవంబర్ ఓకే కానీ అది కొంచెం టెక్నికల్గా అప్రూవ్ చేస్తే కనబడుతుందికి ఓన్లీ యాసిడ్ లైన్ మనకి ప్యాడీ కనబడుతుంది. బోర్వెల్స్ దగ్గర మేము చెప్తున్నాం సార్. వాటర్ ఉంది సార్ బోర్వెల్స్ దగ్గర ప్యాడీ డిస్ప్లేస్ చేసి ఆర్టికల్చర్ పెంచే పరిస్థితి వాళ్ళు ఏం చేస్తారు సార్ ఒక క్రాప్ ప్యాడీ చేసుకుంటున్నాం సార్. నెక్స్ట్ దాని పోయి మరి మెరల్స్ కదా సార్ వాటర్ మెలన్ కానీ మస్ మెలన్ కానీ సాయిల్ కూడా ఉన్నది సార్. అంటే ప్యాడీ క్లే కాంటెంట్ ఉంటే రావచ్చు ప్యాడీ కట్ చేయాలి. 20 మంది విహెచ్ఎలు టీము అంతా కలిపి గ్రామాల్లో ఏరియా వెజిటబుల్స్ అగ్రికల్చర్ ఆల్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ క్యాష్ ప్రాఫిట్ వచ్చి ఇన్కమ్ కూడా ఎక్కువ ఎక్కువ అంటే అంటే సీతాఫలం ఎక్కువ వెళ్తారు. సీతాఫలం అంతా ఏది వెరైటీ బాగుంటుంది అది
సార్ మేక్ విల్ మేక్ పల్ప్ సార్ పల్ప్ సైజ్ మ్యాంగో అర సీజన్లో గోవా ప్లస్ పపయ తీసుకుని ప్రాసెస్ చేస్తారు పైనాపిల్ ప్రాసెస్ చేస్తారు హార్టికల్చర్కి మంచి పొటెన్షియల్ ఉంది ఈ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్లారికల్చర్ కానీ ఇటువంటి హై కాస్ట్ హై ఈల్డ్ వెరైటీస్ క్యాష్ క్రాప్స్ ఎక్కువ ప్రమోట్ చేసినట్లయితే రైతుకి సుస్థిరమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆర్కేవీవైఎంఎస్ స్టార్ట్ చేస్తున్నాం 9th నుంచి 23rd వరకు ఈ చైతన్యయాత్రలు జరుగుతాయి అందులో అగ్రికల్చరు హార్టికల్చరు యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ ఇలా ఎలైడ్ సెక్టర్స్ అన్నీ కూడా ప్రైమరీ సెక్టర్లో ఫార్మర్స్కి వారికి ఎటువంటి లాభసాటి వ్యవసాయం వాటి వనరుల గురించి తెలియచేయడం మంచి ఫామ్ ప్రాక్టీసెస్ గురించి చేయడం అలాగే పొలం బడి తోటబడి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆల్రెడీ ఉన్న ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ దగ్గరికి ప్రాస్పెక్టివ్ ఫార్మర్స్ని తీసుకువెళ్ళి వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతోంది జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు సజావుగా నిర్వహిస్తున్నాము అన్ని చోట్ల కూడా రైతాంగం నుంచి మంచి స్పందన వస్తుంది వారు ఎక్కువ పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి ఉన్న సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు ముఖ్యంగా ఈ క్రాప్ బుకింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది ఏ పంటలు అయితే పండించారో అవి ఈ క్రాప్లో నమోదు చేసుకుంటే వారందరికీ కూడా రైతు భరోసా కార్యక్రమం కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ జీరో వడ్డీ రుణాలు కానీ అలాగే ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా అందించడానికి అవకాశం ఉంటుంది కౌలు రైతులకు కూడా సిసిఆర్సి కార్డ్స్ ద్వారా ఈ క్రాప్ బుకింగ్ ద్వారా ఈ పథకాలన్నీ అమల్లోకి తీసుకొస్తున్నాము జిల్లా వ్యాప్తంగా 15,000 మందికి ఇప్పటికే కౌలు రైతులకి కార్డులు ఇవ్వడం జరిగింది గుర్తింపు కార్డులు అది కూడా ఈ చైతన్యయాత్రలో భాగంగా ఎంతమంది అయితే కౌలు రైతులు ఉన్నారో అందరికీ కూడా గుర్తింపు ఇవ్వాలని వారందరికీ ఈ క్రాప్ చేయాలనేది ఒక టార్గెట్గా తీసుకొని ముందుకు వెళ్తున్నాం ముఖ్యంగా హార్టికల్చర్లో ఏరియా ఎక్స్పాన్షన్ ద్వారా కనీసం 100,000 ఎకరాల్లో హార్టికల్చర్ రానున్న 3 సంవత్సరాల్లో చేయాలనే ఒక టార్గెట్గా తీసుకొని డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఎగ్జిక్యూట్ చేయాలని లాంగ్ స్టాండింగ్ గార్డెన్స్ కానీ షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ కానీ అన్నీ కూడా ఫార్మర్స్కి ఏదైతే ఎక్కువ అందుబాటులో ఉంటాయో ఎక్కువ మార్కెటింగ్ టైప్స్ అవసరం లేకుండా వారు మంచి రేట్కి ఇవి అమ్ముకోగలుగుతారు అవన్నీ కూడా ప్రమోట్ చేయాలని ట్రై చేస్తున్నాము అలాగే అగ్రికల్చర్లో కూడా ఎష్యూడ్ ఇరిగేషన్ ఉన్న 600,000 ఎకరాల్లోనూ మనకి వరి ప్రధానంగా సాగు జరుగుతోంది అక్కడ కూడా రైతులకి 2వ పంట కింద పల్సెస్ ఇటువంటి మిల్లెట్స్ లాంటివి ప్రమోట్ చేస్తే మంచి ఆదాయం వస్తుంది అలాగే సాయిల్ ఫర్టిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఈ చైతన్యయాత్ర ద్వారా రైతాంగానికి ఈ విషయాలన్నీ తెలియచేయడం అలాగే వారి సమస్యలు పరిష్కరించడం ముఖ్యంగా భూమి సమస్యలు కానీ ఈ ఆర్బీకేల్లో ఇస్తున్న బెనిఫిట్స్ గురించి తెలియచేయడం కానీ అలాగే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ద్వారా గ్రూప్గా రైతుల్ని ఫామ్ చేసి వారికి కావాల్సిన పనిముట్లు యాంత్రీకరణ కావాల్సిన వస్తువులు కూడా తక్కువ రేటుకి సబ్సిడీ మీద ఇవ్వడం అలాగే వాళ్ళు వారు గ్రూప్స్ ద్వారా అవి హైరింగ్ చేసుకొని వారు ఇన్కమ్ జనరేట్ చేసుకునేలా కూడా ప్రమోట్ చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిహెచ్సిల ద్వారా నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఇంకా మరింతగా కూడా ఇది ఇంప్రూవ్ చేసుకొని రైతులకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ అటు ట్రాక్టర్స్ కానీ అలాగే కల్టివేటర్స్ కానీ సీడర్స్ కానీ స్ప్రేయింగ్ మెషిన్స్ కానీ ఇలా ఏం అడిగితే అవి వాళ్ళకి ఆ సిహెచ్సిల ద్వారా పెట్టడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 660 రైతు భరోసా కేంద్రాల్లో కూడా అన్ని పరికరాలు వారికి కావాల్సిన ఎరువులు అలాగే విత్తనాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సీజనల్గా అందించడానికి పూర్తి స్థాయిలో రైతులు గ్రామంలోనే వారికి కావాల్సిన సదుపాయాలన్నీ తీసుకునేలాగా ఏర్పాట్లు చేస్తున్నాము వారెవరూ కూడా వారి పని నిమిత్తం కానీ గ్రీవెన్సెస్ నిమిత్తం కానీ మండలాలకు కానీ జిల్లాలకు కానీ హెడ్ క్వార్టర్స్కి రావాల్సిన పని లేకుండా గ్రామస్థాయిలోనే రైతులకి అన్ని సైకులు అందుబాటులో ఉండి ప్రభుత్వం అందించే పథకాలన్నీ కూడా నేరుగా వారికి లబ్ధి చేకూరేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం ఇవి మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి లాస్ట్ ఇయర్ మనకి అగ్రికల్చర్లో పిఎం కిసాన్ అవార్డు ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు రావడం కూడా మంచి విషయం ఈ ఇయర్ కూడా అదే పద్ధతిలో అన్ని స్కీమ్స్లోనూ మ్యాక్సిమం బెనిఫిట్ అందరికీ అందేలాగా సాచురేషన్ మోడ్లో
ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అమలు అయ్యేటట్టు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. హామీ పథకంలో కోవిడ్ వల్ల కూడా ప్రజల్లో ఉపాధి తక్కువగా ఉందనే ఉద్దేశంతో ఎక్కువ ఫోకస్ పెట్టి 3 నెలల్లో 1 కోటి పని దినాలు సాధించాలనే లక్ష్యంతో అన్ని గ్రామాల్లో కూడా ఈ వేజ్ వర్క్స్ క్రియేట్ చేశాం. వీటి వల్ల మనకి అత్యధికంగా మెటీరియల్ కూడా జనరేట్ అవుతుంది. తద్వారా ఈ గ్రామాల్లో ఉన్న బిల్డింగ్స్ పూర్తి చేసుకోవడానికి గ్రామ సచివాలయాలు కానీ హెల్త్ క్లినిక్స్ కానీ అలాగే అంగన్వాడీ కేంద్రాలు మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ కూడా మనకి రానున్న 3 ఏళ్ళలో పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో అన్ని బిల్డింగ్స్ వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలు కూడా ప్రతి పంచాయతీకి ఒకటి మంజూరు చేయడం జరిగింది. స్టార్టింగ్ అవ్వాలి.
పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా 175,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం వాళ్ళందరికీ ఇల్లు కూడా మంజూరు చేయడం అనేది జరిగింది. మొదటి విడతలో 54,000 గృహాలు మంజూరుకి గాను దాదాపు 90% మంది గ్రౌండింగ్ 3 రోజుల పాటు జరిగిన మెగా గ్రౌండింగ్ మేళాలో ముందుకు వచ్చి బెనిఫిషరీస్ అందరూ కూడా వారు శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఇదే పద్ధతిలో రానున్న 2-3 నెలల్లో ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయాలని త్వరితగతిన కన్స్ట్రక్షన్స్ కూడా ప్రారంభించాలని చెప్పడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోనూ మండల స్థాయిలోనూ ప్రత్యేక అధికారులను కూడా హౌసింగ్ నిమిత్తం నియమించాము. ఈ కాలనీలన్నీ కూడా ప్రజలకి నివాస యోగ్యంగా మారుతూ వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉండి జగనన్న కాలనీలు సర్వాంగ సుందరంగా త్వరలోనే తీర్చిదిద్దబడి ఇవన్నీ కూడా పూర్తవ్వాలనే ఉద్దేశంతో అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. 90 పనిదినాలు NREGS ద్వారా కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక డ్రైవ్ మోడ్లో కంప్లీట్ చేసుకుంటే ఆ లబ్ధిదారునికి మరింత మేలు జరిగి వారికి పేమెంట్స్ కూడా ఎప్పటికప్పుడు అందుతాయి. బెనిఫిషరీస్ అందరూ కూడా ఈ హౌసింగ్ని వారు ఓనప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి త్వరలోనే వారి సొంత ఇల్లు అనే కళ నెరవేరుతోంది కాబట్టి వారికి కావాల్సిన అన్ని మెటీరియల్స్ కూడా ఆ లేఅవుట్లోనే అందించడం జరుగుతుంది. శాండ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సిమెంటు స్టీలు ఇటుకలు ఇవన్నీ కూడా సబ్సిడైజ్డ్ రేట్స్కి నేరుగా వారి లేఅవుట్లోనే అందిస్తూ కన్స్ట్రక్షన్కి కావాల్సిన వాటర్ సప్లై కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా ముందస్తుగానే ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఈ హౌసెస్ త్వరితగతిన పూర్తవ్వాలని వచ్చే దసరా నాటికి కనీసం 50-60% ఇల్లు పూర్తయి వారు గృహప్రవేశాలు కూడా ప్లాన్ చేసుకోవాల్సిందిగా ఈ స్పెషల్ ఆఫీసర్లందరికీ ఆదేశాలు జారీ చేశాము. ఆ లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు వారు కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రోగ్రెస్ వైజ్ వర్క్స్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లోని పేమెంట్స్ కూడా నేరుగా బెనిఫిషరీ ఖాతాలోకే ప్రతి సోమవారం జమ అవుతాయి. సో వారు ఎటువంటి అపోహలకి పోకుండా వారు పనులు ప్రారంభించాలని ఆప్షన్ 3 ఇచ్చిన వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరఫున ఆ ఫెసిలిటేషన్ చేస్తూ అవి కూడా వర్క్స్ స్టార్ట్ చేస్తున్నాము. 3 రకాలుగా కూడా ఆప్షన్ 1, 2, and 3 అన్నీ కూడా హౌసెస్ త్వరితగతిన పూర్తవ్వాలని అన్ని లేఅవుట్స్లోనూ కావాల్సిన ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ డ్రైన్స్ స్ట్రీట్ లైట్స్ వాటర్ సప్లై అలాగే ఫైనల్గా ఇంటర్నెట్ కనెక్టివిటీతో కూడిన ఈ కాలనీలన్నీ కూడా పూర్తి కావడానికి మొత్తం 34,000 కోట్ల రూపాయలు DPRలు రాష్ట్ర వ్యాప్తంగా మనకి మంజూరు చేశారు. మన జిల్లాలో కూడా ఈ పెద్ద పెద్ద లేఅవుట్స్ మనం ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నామో 1000 పైచిలుకున్న లేఅవుట్స్లో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇమీడియట్గా స్టార్ట్ అవుతున్నాయి. ఆ వర్క్స్ కూడా టెండర్స్ పూర్తి చేయడం జరిగింది. రానున్న రోజుల్లో హౌసింగ్ ఒక మేజర్ గ్రోత్ ఇంజిన్గా జిల్లాకి మారబోతుంది. ప్రజలందరికీ ఉపాధి కల్పిస్తూ వారికి పర్మనెంట్ అసెట్గా కూడా ఈ హౌసెస్ క్రియేట్ చేయబడతాయి. ఈ కార్యక్రమానికి మరింత లోకల్ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా స్థానిక సర్పంచ్లకు వార్డు మెంబర్లకు అలాగే
అక్కడ ఉన్న అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. రిక్వైర్డ్ సపోర్ట్ ఇస్తూ కన్స్ట్రక్షన్ని రానున్న రోజుల్లో మరింత ముమ్మరంగా తీసుకువెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. చాలా మైన వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరోసారి మళ్ళీ కలుద్దాం.